రాజకీయ కుట్రలో భాగంగా ఎలాంటి అనుమతులు లేకుండా కూరగాయల మార్కెట్ నిర్మాణం కోసం సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం ధర్మారం గ్రామంలోని వార్డు సభ్యుడు వెంకటేష్ కు చెందిన సొంత భూమిలో కక్షపూరితంగా టిఆర్ఎస్ నాయకులు నిర్మాణం చేపట్టడం సరికాదని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు దేవరాజు, సీనియర్ నాయకులు కానిగంటి శ్రీనివాస్ అన్నారు. ధర్మారం వార్డు నంబర్ను గత ఒక సంవత్సరాల క్రితము 2 గుంటల జాగా ధర్మారంలో కొనుగోలు చేయడం జరిగింది. అయితే సర్పంచ్ భర్త అయినటువంటి ధర్మారంలో మా జాగాను మేము మార్కెట్కు కట్టడానికి గ్రామ పంచాయతీ నుంచి వేరే జాగా తీర్మానం చేయడం జరిగింది. అయితే గ్రామ పంచాయతీలో నేను సర్పంచ్ని అడిగినందుకు గ్రామ లెక్కలు అడిగినందుకు కక్షపూరితంగా మా జాగాలో మార్కెట్ కట్టడానికి కూరుకున్నాడు. మేమెంతో కష్టం చేసుకొని కొనుక్కున్నాం. అది మేము గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం చేసిన జాగా వేరే, ఇప్పుడు కడుతున్న జాగా వేరే. కేవలం కక్ష సాధన కోసమే ఈ మార్కెట్ కడుతున్నాడు. ఇది ఆవించాలని కోరుతున్నాను. ధర్మారం గ్రామ సర్పంచ్ గారు కక్షపూరితంగా బీజేపీ వార్డు మెంబర్ పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. గ్రామ సభలో వారి అవినీతిని ప్రశ్నిస్తే తన పైన కక్ష సాధిస్తూ ఉన్నాడు. అభివృద్ధి పేరుతోటి ఈయనకున్నటువంటి వీళ్ళ అన్నదమ్ములకు ఒక్కొక్కరికి 120 గదాల చొప్పున జాగా కొనుక్కున్నారు ఇల్లు కట్టుకోవడం కోసము. అభివృద్ధి పేరుతోటి మార్కెట్ నిర్మాణం పేరుతోటి ఆ జాగాను లాక్కోవడం జరుగుతుంది. ఇలా అనుమతి లేకుండా, ఎంపీడీఓ గారి పర్మిషన్ లేకుండా ఆ జాగాలో జేసీబీ తీసుకొని వెళ్ళి పెట్టి ఈరోజు అక్రమంగా నిర్మాణం చేయడం కోసం